ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఈరోజు 30వ తారీఖు శుక్రవారం 10/4/2020. ఈరోజు మరి మండపేట దగ్గర దూళ్ళ అనే ప్రాంతంలో రాత్రికి 8 గంటల నుంచి మీటింగ్ ఉంటుంది. నేను వాక్యం చెప్పాలి, నా కోసం ప్రార్థన చేయండి. దేవుని సన్నిధికి వెళ్ళటానికి, దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళటానికి ప్రారంభం ద్వారం ఉంటుంది. ద్వారాన్ని తెరుచుకొని తెరవబడిన ద్వారం నుంచి మనం మందిరంలోకి వెళ్ళాలి. ఆ ద్వారము చాలా విశాలమైంది, అందమైన ద్వారము. నిర్గమాకాండం 27:16 ఉంటుంది. అసలు యాక్చువల్గా మన పాపాలను బట్టి మనం అందరం బయట వెలుపల శాశ్వతమైన గాఢ అంధకారంలో నశించిపోవాల్సిందే. కానీ అట్టి పరిస్థితుల్లో దేవుని అద్భుతమైన కృప మనకి ఒక ద్వారాన్ని ఏర్పాటు చేసింది, బయట ఉండాల్సిన మనం లోపలికి రావటానికి. ఆ ద్వారం పేరేంటి తెలుసా? ఇప్పుడు సువార్త అనే ద్వారము. సువార్త అనే ద్వారం ఇది చాలా విశాలమైందండి. 1 తిమోతి 2:3 ఎవరైనా ఈ సువార్త అనే ద్వారం నుంచి యేసుప్రభుని సొంత రక్షకుని అంగీకరించవచ్చు. యేసుప్రభు దేవుడని, రక్షకుడని, అందరు రక్షణ పొందాలని కోరుకోవాలని, అందరు రక్షణ పొంది తెలుసుకోవాలని ఆయన కోరిక. నమ్మిన వాళ్ళు, ఇష్టపడిన వాళ్ళు అందరూ ఎవరైనా ఈ ద్వారం గుండా రావచ్చు. ప్రకటన 22:17 చదవండి. అది నీలి ధూమ్ర రక్త వర్ణము, ధవళ వర్ణం అనే 4 రంగులతో కూడిన అందమైన ద్వారం. కనుక ఈ రంగులన్నీ యేసు ప్రభువుని గురించి వెల్లడిస్తున్నాయి. ఈ రంగుల గురించి నేను తర్వాత చెప్తాలండి. అయితే ఈ ద్వారం గుండా ప్రవేశించడం చాలా ఈజీ అండి. చిన్నపిల్లలు కూడా రావచ్చు, పెద్దలు రావచ్చు, యువకులు రావచ్చు, అందరూ ప్రవేశించవచ్చు. అందరూ ఈ ద్వారంలో నుండి యేసు ప్రభు దగ్గరికి రావచ్చు. ఈ ద్వారం ఎవరు తెలుసా? యేసు ప్రభువే. యోహాను సువార్త 10:9 నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశిస్తే వాడు రక్షించబడతాడు, నా ద్వారానే తండ్రి యొద్దకు ప్రవేశం కలిగిద్ది అని ప్రభు చెప్పాడండి. యేసు ప్రభు ఒక్కడే రక్షకుడు. ఏ మార్గంలో రక్షణ కలదు, ఏ మార్గంలోనే రక్షణ కలగదు, యేసు ప్రభువులోనే రక్షణ ఉండదని తెలుసు. కానీ గుర్తుంచుకోండి, చాలామందికి మూయబడిన ద్వారం అతి త్వరలో రాబోతుంది. అంటే అర్థమయ్యేటట్టు చెప్తా. ఇప్పుడు తెరవబడింది యేసయ్య దగ్గరికి రావడానికి. ఎవరైనా రావచ్చు, రండి. పాపంలో ఉన్న ప్రతి బిడ్డ వచ్చి క్షమాపణ పొంది ఆ ద్వారం నుంచి మందిరంలోకి వెళ్ళిపోండి, దేవుని యొక్క బిడ్డలుగా మారండి. కానీ ఒకరోజు వస్తుంది, నోవాహు వాడికి రక్షణ ద్వారం తెరవబడినప్పుడు ఎవరు రాలా. ఒకరోజు వచ్చింది, ఆ రోజు మూయబడింది. ద్వారం మూయబడితే ఎవరు వెళ్ళలేకపోయారు, నీట మునిగి నశించిపోయారు. ఇంకో ద్వారం ఉంది, మత్తేశ్వర 25:5. అది ఆదికాండం 7:16-23 ఉంది. ఇప్పుడేమో బుద్ధి లేని వారు ఆ ద్వారంలో ప్రవేశించారు. బుద్ధి లేని వారికి తలుపులు మూయబడ్డాయి. నువ్వు లోపల ఉండాలంటే ఆ ద్వారం నుంచి త్వరగా లోపలికి వెళ్ళిపోవాలి, యేసు ప్రభు దగ్గరికి. ఒకవేళ వెలుపులు ఉన్న ఉంటే నిత్య నరకానికి వెళ్ళిపోతావు. కనుక దయచేసి అమ్మో ఆ ద్వారం ద్వారా లోపల ప్రవేశించడానికి, యేసయ్య అనే ద్వారం ద్వారా లోపలికి రండి. నువ్వు లోపల ఉంటావా, వెలుపలు ఉంటావా, రెండు మాటలు ఏది నీకు వర్తిస్తుంది? యేసయ్య దగ్గరికి రండి. యేసయ్య తన రక్తంతో నేను కడుగుతాడు. యేసయ్య తన ప్రాణాన్ని నీకు ఇచ్చాడండి. ఏ గడియలోనైనా సరే ఈ ద్వారం అకస్మాత్తుగా మూయబడవచ్చు. ఇప్పుడైతే ఈ వాక్యం వినే ప్రతి బిడ్డకి ద్వారం తెరవబడింది. దేవుడు తెరవబడిన ద్వారాన్ని పెట్టాడు. రండి, నీ పాపాలు ఒప్పుకొని నీ అవిధేయతలను విడిచిపెట్టి, యేసయ్య నేను వస్తున్నాను తండ్రి అని అడగండి. ఒకవేళ రాలేదా, అకస్మాత్తుగా మూయబడింది, ఎప్పుడు తెలియదు. నీ మరణే గడియలో కావచ్చు, దేవుని రాకల్లో కావచ్చు, అదెవరికి తెలియదు. ఎంత భయంకర విషయం ఒకసారి ఆలోచించు. అది మూయబడిందా, వెలుపలికి వెళ్ళిపోతావు, వెలుపట ఏడుపును పండ్లు కొరుకుతుండే అని మత్తేసువార్త 22:13 ఉంది. అయ్యో ఎంత భయంకరమైన విషయం. అయ్యో ఈరోజే నేను ఆ ద్వారంలో ప్రవేశించుంటే ఎంత బాగుండని అనుకుంటావు. ఒకవేళ ఒకరోజు వచ్చి ఈ వాక్యం వినికొండు ప్రవేశించకపోతే, అరే ఆ రోజు వాక్యం విన్నప్పుడే మరి ఆ ద్వారంలో నేను ప్రవేశిస్తే ఎంత బాగుండని, నువ్వు ఎంత ఏడ్చినా ఆ రోజు ప్రయోజనం ఉండదు, ఇప్పుడే ప్రవేశించు. ధైర్యంతో రా, ద్వారం ఇంకా తెరవబడింది. యేసుక్రీస్తు చేతులు చాచి నా దగ్గరికి రాను ఆహ్వానిస్తున్నాడు. నీ జవాబు ఏంటి? వస్తావా? దేవుడిని దీవిస్తాడు. ఎవరు బయట ఉండాల్సిన అవసరం లేదు. నిజంగా దేవుడు యథార్థంగా ప్రతివాన్ని ఆహ్వానించుచున్నాడు. నేనే ద్వారం, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎలా వాడు రక్షించబడిన యేసయ్య చెప్తున్నాడు కదా. అందరూ కూడా లోపలికి వద్దాం.
అందరూ కూడా లోపలికి వద్దాం. మీరు రావడానికి ఉచితమైన ప్రవేశం, ఉచితమైన ప్రవేశం. రండి, వచ్చి దేవుని మయంపరచండి. ప్రార్థన చేసుకుందామా. మహాపరిశుద్ధుడు, ఒక ప్రేమ కలిగిన ప్రియపరలక్తండి, ఈ తెరవబడిన ద్వారంలో ప్రతి ఒక్క బిడ్డ ప్రవేశించడానికి సహాయం చేయండి. ఏ మార్గంలో కూడా రక్షణ కలగదని, ఈ మార్గంలోనే రక్షణ కలదని, యేసయ్య అనే మార్గంలోనే ద్వారంలోనే రక్షణ ఉందని తెలుసుకునే కృప దయచేసి అందరిని రక్షించండి. ఈ కుటుంబాన్ని, వాక్యం అంటున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. వీరి అవసరతలు తీర్చండి. వీరి కుటుంబంలో సమస్యలు తీసేయండి. సమృద్ధి అయిన ధనము, ధాన్యం, భక్తి, ఆరోగ్యం దయచేయండి. కరోనా వైరస్ను పూర్తిగా మా దేశం నుండి ప్రపంచం నుంచి తరిమి కొట్టండి. ఈ రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు వచ్చే లైవ్ ప్రోగ్రాంలో తోడుండండి. దోళ అనే ప్రాంతంలో మీటింగ్స్కి వెళ్తున్న తోడుగా ఉండండి. ఈ కుటుంబాన్ని ఆశీర్వదించి అప్పుల నుంచి విడిపించమని యేసయ్య నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియదేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని అందరికీ షేర్ చేయండి. అందరికి పంపించండి అమ్మా దేవుని యొక్క వాక్యం. మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే కామెంట్ రూపంలో మీ ప్రార్థన అవసరతలు పెట్టండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అనేక మందికి తెలియజేయండి. అనేక మంది వినేలా ఈ సువార్త ద్వారాన్ని తెరవండి.